బాక్సాఫీస్ దగ్గర శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మహావీరుడు సినిమా తెలుగు తమిళలో రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఓవరాల్ గా సాధించిన వార్తు బిజినెస్ రేంజ్ అంత ఉండదని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఓవరాల్ గా సినిమా వాల్యూ బిజినెస్ 45 కోట్ల వరకు ఉంటుందని కన్ఫర్మ్ చేయడంతో ఓవరాల్ గా సినిమా బిజినెస్ లెక్కలను అవే విధంగా మార్చగా ఇప్పుడు 46 కోట్ల వరకు షేర్ను సినిమా సాధించాల్సిన అవసరం ఉంది. ఇక మూడు రోజుల్లో ఓవరాల్ గా మంచి కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో అప్డేట్ అయిన కలెక్షన్లతో ఆల్మోస్ట్ 43.61 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను సొంతం చేసుకోగా వర్కింగ్ డేకు వచ్చేసరికి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు తమిళతో పాటు తెలుగులో కూడా భారీగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. ఇప్పుడు ఓవరాల్ గా సినిమా తమిళనాడులో 3 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేయగా తెలుగు రాష్ట్రాల్లో 68 లక్షల వరకు గ్రాస్ ను ఈ రోజు సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా 4 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో 3.39 కోట్ల దాకా గ్రాస్ ను 1.63 కోట్ల దాకా షేర్ ను సాధించింది. సినిమా తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ 3.5 కోట్ల వరకు ఉంటుందని అప్డేట్ చేయగా 4 కోట్ల వరకు షేర్ ను సినిమా సాధించాల్సి ఉంటుంది. ఆ లెక్కన సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ కోసం ఇంకా 2.37 కోట్ల రేంజ్ లో షేర్ ను ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇక టోటల్ గా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ ఇప్పుడు 50 కోట్ల మార్కును అధిగమించాయి. అందులో తమిళనాడులో 29.25 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 3.39 కోట్లు, కర్ణాటకలో 3.45 కోట్లు, కేరళలో 95 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 95 లక్షలు, ఓవర్సీస్ లో అప్డేట్ అయిన కలెక్షన్లతో 12.30 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 50.29 కోట్ల వరకు గ్రాస్ ను 24.40 కోట్ల వరకు షేర్ ను సాధించింది. 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి సినిమా ఇంకా 21.60 కోట్ల షేర్ దూరంలో ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఇప్పుడు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.